హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో ఉచిత తాగునీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రహమత్ నగర్ లో ఇంటింటికి జీరో వాటర్ బిల్లును పంపిణీ చేశారు. మరి ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, మంత్రులు తలసాని, ఆలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ కి రెండు రోజుల ముందే మరి సంక్రాంతి వచ్చిందన్నారు కేటీఆర్. తాను చదువుకున్న రోజుల్లో మరి తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. అలాగే కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి పదంలో ప్రయాణించాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీరో వాటర్ బిల్లును కొన్ని ఇళ్ళకు తిరిగి మేము ఇచ్చినాం. లాంఛనంగా ఇంటింటికి పోయి ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొంతమంది పెద్ద మనుషులు కలిస్తే వాళ్ళని అడిగిన, అమ్మా పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది బిడ్డ అన్నారు. బియ్యం అందుతున్నాయా అంటే రూపాయి కిలో బియ్యం వస్తుంది బిడ్డ అన్నారు. కరెంట్ ఉంటుందా అమ్మా అంటే నాణ్యమైన కరెంట్ ఉంటుంది కొడుక, మధ్యాహ్నం పంకా వేసుకొని పండుకునేటట్టు కనీసం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసినాడని అది కూడా చెప్పినారు. గోళీలు ఉన్నాయా మందులు ఉన్నాయా అంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దమ్మ చెప్పింది, మీరు విన్నారు సంతోషమ్మ, ఆమె చెప్తున్నది బస్తీ దవాఖాన పోతే నెలకు సరిపడా మందులు ఇస్తున్నారు బిడ్డ అని చెప్పింది. ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 116 రూపాయలు, బిడ్డను సర్కారు బడికి పంపితే నాణ్యమైన సన్నబియ్యంతో బువ్వబెట్టే ప్రభుత్వం, హాస్టల్కు పంపుతానంటే ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బట్టలు, పుస్తకాలు, బూట్లతో సహా అన్ని ప్రభుత్వమే ఇచ్చి నాణ్యమైన విద్యాబుద్ధులు 945 గురుకుల పాఠశాలల్లో చేపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొంత పెద్దగై నేను విదేశానికి పోతా అంటే ఇప్పుడే మహమూద్ అలీ గారు చెప్పినట్టు 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద మన బలహీన వర్గాల పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ జీరో